हाई एवरीवन, वेलकम टू मनबड़ी, दिस इज सुनील। वीडियो सेशन लो मनम सार्क 8 कंट्री ट्रिक कोसम मात्लाडुकुंदाम। सो ऑलरेडी सार्क कोसम कंप्लीट डीटेल्स एक्सप्लेन चेयडम जरिगिंदी। सो दानिकि संबंधिंचिन वीडियो लिंक किंद डिस्क्रिप्शन लो इस्तुन्नाम, खच्चितंगा चूडंडि। सो चाला मंदि ఏంటంటే ఈ 8 కంట్రీస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతున్నారు। సో దానికి సంబంధించిన ట్రిక్ నేను ఈ వీడియో సెషన్ లో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను। సో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, మాల్దీవ్స్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఈ 8 కంట్రీస్ కి సింపుల్ గా ఏంటంటే బీపీ। సో బీపీ మనకి ఎప్పుడు బీపీ ఎప్పుడు కోపం వస్తుంది అంటే మన సిమ్ కార్డ్ ని మన సిమ్ ని బ్యాన్ చేసినప్పుడు, ఏంటి బీపీ వస్తుంది ఎప్పుడు మన సిమ్ కార్డ్ ని రీజన్ లేకుండా బ్యాన్ చేస్తే। సో ఇది చాలా సింపుల్ గా గుర్తుంటది, బీపీ సిమ్ బ్యాన్। బీపీ వస్తుంది ఎప్పుడు అంటే కోపం వస్తుంది ఎప్పుడు మన సిమ్ కార్డ్ ని రీజన్ లేకుండా బ్యాన్ చేస్తే మన కోపం వస్తుంది। సో బి అంటే బంగ్లాదేశ్, బి బంగ్లాదేశ్, పి పి ఫర్ పాకిస్తాన్। सो बीपी पेन नेक्स्ट एस एस फॉर श्रीलंका, आई फॉर इंडिया, एम सिम मालदीव्स, नेक्स्ट बी फॉर भूटान एंड ए फॉर अफगानिस्तान। And N for Nepal. Eight countries simple ga BP sim ban. So manaki BP vastundi eppudu mana sim ni ban chestaro. So B for Bangladesh, P for Pakistan, S for Sri Lanka, India, Maldives, Bhutan, Afghanistan and Nepal. ఇలా 8 కంట్రీస్ సింపుల్గా 1 మినిట్లో మీరు చూసేసుకోవచ్చు, ఎప్పటికీ మర్చిపోయే ఛాన్సే లేదు, బీపీ సిమ్ బ్యాన్ అంతే। సో ఈ ట్రిక్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను। సో ఖచ్చితంగా ఇంకేం టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా వీళ్ళంతా మీకు మేము అందించడానికి ట్రై చేస్తాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।